చాలా మందికి మనలో పూర్వజన్మ కర్మఫలం వల్ల సంతానం లేకుండా ఉంటుంది. అటువంటి సంతానం లేదనేది పెద్ద బాధ అన్నమాట. అటువంటి వాళ్ళకి సంతానం లేని వారి పారట కొంగు బంగారం అనేటువంటి ఒక గుడి గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ గర్భరక్షాంబిక అమ్మవారు తమిళనాడులో ఉన్నటువంటి ఆలయం ఇది. ఆలయ విశేషాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక కొన్ని క్షేత్రాలు తన యొక్క శక్తిని నిక్షిప్తం చేసి ఆయా ప్రాంతాలను ప్రత్యేకంగా తయారు చేస్తాడు. అటువంటి వాటిలో సంతాన ప్రాప్తి, గర్భవతుల్లో ఏదైనా సుఖప్రసవం కాకుండా అభాషన్స్ అయ్యే వారికి కోరిన వారికి సంతానాన్ని ప్రసాదించేటువంటి సంతాన దేవతే శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారు. ఇక్కడ శివుడు వచ్చేసి తమిళనాడులో ఉంది. ఇది ముల్లైవనాథన్ అనే పేరుతో, మల్లికార్జున అనే పేరుతో శివుడు ఉన్నారు. గర్భరక్షాంబిక అమ్మవారుగా పార్వతీదేవి ఉన్నారనమాట. కేవలం గర్భవతుల కోసమే కాకుండా సంతానం లేని వారికి కూడా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా సంతానం అనేది నమ్మిన వారికి ఖచ్చితంగా సంతానం అవుతుందనమాట. ఈ ముల్లైవనాథను కొలిస్తే చర్మవ్యాధులు నయమవుతాయి. ఇది ఎక్కడుంది అంటే కుంభకోణం నుంచి మనకి తంజావూరు కుంభకోణం మధ్యలో 20 కిలోమీటర్స్ ఉంటుంది. తిరుక్కవ్వుగారు అంటారనమాట ఈ ఊరిని. పాపనాశన అనే యొక్క గ్రామానికి సంబంధించినటువంటిది ఇది. ఇక్కడ వచ్చేసి అమ్మవారు చిరునవ్వు చిందిస్తూ కంచిపట్టు చీర కట్టుకొని 7 అడుగులు ఎత్తు ఉంటుంది. సంతానం కోసం వచ్చి అమ్మను నమ్మి వచ్చే వారి కోసము స్వయంగా సాక్షాత్తు వెలిసినటువంటి గుడి ఇది. ఇక్కడ వచ్చేసి మనకు పుట్టమన్నుతో అభిషేకం చేస్తారన్నమాట. ఇక్కడ పుట్టమన్నుతో శివలింగం ఉంటుంది. ఇక్కడ మనకు మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఈ పుట్టమన్నుతో ఉన్నటువంటి శివలింగాన్ని మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. అందుకే దాన్ని మాధవీ క్షేత్రం అని చెప్పేసి చెప్తారన్నమాట. వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. అంతేకాకుండా చోళరాజు నిర్మించినటువంటి ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఒకసారి అప్పర్ నయనార్, తర్వాత సుందరారు నయనార్, జ్ఞాన సంబంధ నయనారు వీళ్ళు నాయనార్లు. వీళ్ళు శివుడు స్తుతిస్తూ పద్యాలు రాస్తారు. ఒకసారి సుందరారు నయనార్కి ఈ గుడి కోసం బయలుదేరినప్పుడు ఆయన గుడి కనిపించకుండా పోతుంది. అప్పుడు సాక్షాత్తు శివుడే చేయి పట్టుకొని పద్యాలు పాడుతూ ఉంటే శివుడే తీసుకెళ్ళి అక్కడ దర్శనం చేయించారు. అయితే ఎలా గర్భరక్షాంబిక అయింది ఇక్కడ పార్వతి అమ్మవారు అనే దానికి ఒక ప్రాచుర్యమైనటువంటి కథ ఉందన్నమాట. నిద్రువ మరియు వేదిక అనే ఇద్దరు, ఒక మహర్షి అతని భార్య, చాలా అన్యోన్యంగా తమ యొక్క విహిత కర్మలు చేస్తూ చక్కగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకటే ఒక బాధ ఏంటంటే సంతానం ఉండదన్నమాట. సంతానం లేకపోవడం వల్ల పాపం వాళ్ళు పార్వతీ పరమేశ్వరుని కొలుచుకుంటూ సంతోషంగా జీవిస్తూ అప్పుడప్పుడు సంతానం లేదనే విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు. ఈ నిద్రువ ఏం చేస్తాడంటే వరుణుడి కోసం బయటికి వెళ్తాడు కలవడానికి. నిద్రువ మహర్షి బయటికి వెళ్తాడు. బయటకు వెళ్ళిన టైంలో పాపం ఈమె అప్పుడే పార్వతీదేవిని కొలవడం వల్ల ఆమెకు గర్భం వస్తుందన్నమాట. గర్భం వచ్చి ఆమె 3వ నెలలో ఉంటుంది. 3వ నెలలో ఉన్న ఆమెకి కొంచెం ఆయాసంగా ఉండడము, పని ఒత్తిడి వల్ల పాపం పడుకొని నిద్రపోతుంది. ఆ వచ్చినప్పుడు ఊర్ధ్వపాదుడు అనే ఒక మహర్షి వస్తాడు. వచ్చినప్పుడు ఆమె విశ్రాంతి తీసుకుని పడుకొని ఉంటుంది. కానీ ఆయన కోపం వస్తుంది. మహర్షి వస్తే పట్టించుకోకుండా నువ్వు పడుకొని నిద్రపోయావా, నన్ను చూసి కూడా నువ్వు పట్టించుకోలేదా, కాబట్టి నేను నీకు శాపం ఇస్తున్నాను, నీకు ఒక, అప్పుడు ఆయనకు పాపం గర్భవతి అనే విషయం తెలియదు, నీకు ఒక వింత వ్యాధి వస్తుంది అని చెప్తాడనమాట. చెప్తే పాపం ఆమెకు ఆ వింత వ్యాధి సోకుతుంది. శరీరం అంతా కూడా తినిపోతూ వస్తుంది. తినిపోతూ వస్తూ ఆ గర్భం ఉంది కదా, ఆ గర్భం కూడా ఛిద్రం అయిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆమె పాపం బాధపడుతూ సరే అని చెప్పేసి ఇంకా సర్వమంగళాదేవిని వేడుకుంటుంది. వెంటనే వచ్చినటువంటి మహర్షికి ఈ విషయం తెలిసి సర్వమంగళాదేవిని వేడుకుంటాడనమాట. వేడుకుంటే అప్పుడు అమ్మవారు సాక్షాత్తు వారిని కరుణించి వారి యొక్క భక్తికి మెచ్చి ఆ సర్వమంగళాదేవి ఏం చేస్తుందంటే ఆ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువును తీసి ఒక కుండలో ఉంచుతుంది. కుండలో ఉంచి రక్షిస్తుంది అనమాట. ఆ పిల్లవాడి పేరు నైధ్రువన్ అనే పేరు పెడుతుంది. నైధ్రువన్ అనే పేరు పెట్టి అక్కడ రక్షించి ఆమె ఆ పిల్లవాడికి కామధేను పాలిచ్చి పెంచుతుంది. ఎంతో సంతోషంగా వాళ్ళు జీవనం సాగిస్తారనమాట. ఆ మహర్షి వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం ఆ భార్య చెప్తుంది. ఇట్లా శాపం పెట్టాడు మహర్షి, నా గర్భం ఛిద్రమైపోయే పరిస్థితి వచ్చినప్పుడు అమ్మవారు కాపాడారు అని చెప్తే అప్పుడు ఆయన, అమ్మ నువ్వు నా యొక్క గర్భాన్ని, నా భార్య యొక్క గర్భాన్ని మాత్రమే రక్షించావు, అలా కాకుండా ఎవరైతే గర్భం విచ్ఛిన్నమై అభాషన్స్ అయ్యే వాళ్ళకి కానీ లేకపోతే సుఖప్రసవం కాకుండా ఉండే వాళ్ళకి కానీ సంతానం లేని వాళ్ళకి కానీ రాబోయే తరాల్లో కూడా మీరు ఇక్కడి నుంచి కదలడానికి వీలు లేదు, ఇక్కడే ఉండాల్సిందే అని చెప్పేసి ఆయన కోరుకుంటాడు. అప్పుడు వాళ్ళ యొక్క భక్తికి మెచ్చి అమ్మవారు అప్పటి నుంచి అక్కడ గర్భరక్షాంబిక అంటే సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుంది. అంతేకాకుండా గర్భంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ గర్భంలో ఉన్నటువంటి దోషాలు, గర్భాశయ దోషాలు అన్నీ పోగొట్టి వారిని కాపాడుతూ కొంగు బంగారమైనటువంటి అమ్మవారు పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇస్తుంది. గర్భంలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టి అభాషణలు కాకుండా చూస్తుంది. అటువంటి గర్భరక్షాంబిక అమ్మవారు మనకు
తమిళనాడులో ఉంది కాబట్టి మనం ఎవరైనా అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా అక్కడ ముఖ్యంగా పెళ్లి కాని వారికి కూడా అక్కడ అమ్మవారిని కొలిస్తే పెళ్ళి అవుతుంది అన్నమాట. అటువంటి గొప్ప క్షేత్రం ఈ తిరుక్కావుగావూరు. కాబట్టి ఎవరైనా సరే ఆ సమస్య ఉన్నవాళ్ళు ఈ క్షేత్రానికి వెళ్ళి దర్శించి అక్కడ అమ్మవారిని కోరుకుంటే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.